పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తుంది తెలంగాణ సర్కార్. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి అన్ని రకాల రాయితీలను ఇచ్చేందుకు సర్కార్ సన్నద్ధమైంది. కేవలం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి అనుమతి మాత్రమే వేరేగా తీసుకోవడం తప్ప మిగతా అన్ని రకాల అనుమతుల్ని ఒకే చోట నుంచి తీసుకునే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం. హైదరాబాద్లో అడుగుపెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రోటోకాల్ శాఖ వాహనాన్ని పంపి వారికి స్వాగతం పలికి రాచమర్యాదతో ఆహ్వానం పలకనుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడేళ్ల పాటు విద్యుత్ సమస్య తప్పదని తెలంగాణ సర్కార్ స్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పారిశ్రామికేతలు ఈ విషయాన్ని కూడా వివరించనుంది సర్కార్. అయితే ఏ పరిశ్రమ అయినా నిర్మాణ దశ దాటేందుకు కనీసం 2 నుంచి 3 ఏళ్ల పాటు సమయం తీసుకుంటుందని సర్కార్ అంచనా వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో రానున్న 3 ఏళ్ల తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్టు సర్కార్ కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాటైన పరిశ్రమలన్నీ నిర్మాణ దశ దాటి ఉత్పత్తి దశకు చేరే సమయంలో విద్యుత్ కోత లేకుండా చూస్తామనే భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం. పరిశ్రమలు కేటాయించేందుకు పెద్ద మొత్తంలో ఇప్పటికే భూములను సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ఆ భూముల కేటాయింపు విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేయకుండా కేవలం ఉపాధి క్రైటీరియాగా భూములను సమకూర్చాలని లక్ష్యంగా ముందుకు పోతుంది ప్రభుత్వం. అయితే పారిశ్రామిక రంగంలో ఎంతమందికి ఉపాధి లభిస్తుందన్నది నూతన పారిశ్రామిక విధానం వెలుగులోకి వచ్చిన తర్వాత తేలే అవకాశం ఉంటుందంటున్నారు.